ఇప్పుడొకటే ఆయనకు టార్గెట్ టార్గెట్ చంద్రబాబు టార్గెట్ చంద్రబాబు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆయన మీద కేసులు పెట్టాలి ఆయన్ని జైలుకు పంపించాలి ఇది నా టార్గెట్ చంద్రబాబు బయట ఉండడానికి వీల్లేదు జైల్లో ఉండాలి అని ఏకైక లక్ష్యం అంటే టార్గెట్ తోటి ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారు మీరు టార్గెట్ అనుకుంటే కుదరదండి అక్కడ కేసులో పసు ఉండాలి ముందు చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి తప్పు చేయాలి తప్పు చేస్తే కదా కేసు అనేది వచ్చేది మీరు అన్నంత మంది అధికారులు తంటారటినా ఎన్ని దొంగ కేసులు పెడతారో ఎన్ని దొంగ సాక్ష్యాలు సృష్టిస్తారో ఎన్ని తప్పుడు కేసులు పెడతారో మీకేం కావాలంటే చేస్తా మీకు ప్రమోషన్ కావాలా ఇస్తా మీకు డబ్బులు కావాలా ఇస్తా మీరు ఏది కోరితే అది ఇస్తా నా లక్ష్యం మాత్రం నా టార్గెట్ మాత్రం చంద్రబాబు అని అంటున్న ముఖ్యమంత్రి గారు ఇదేమి పరిపాలన ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఈ రకంగా ఒక ప్రతిపక్ష నాయకుని టార్గెట్ చేసి తప్పుడు కేసులు సృష్టించి దొంగ సాక్ష్యాలు సృష్టించి జైలుకు పంపాలన్న ఆలోచన ఎవరికి లేదే ఏ ముఖ్యమంత్రికి లేదే మీ మనస్తత్వం ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఇది ఒక పాలెగాడి మనస్తత్వం ఇది అటువంటి మనస్తత్వం మంచిది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఏం కేసులు పెట్టారు ఏమైంది మీరు కేసులోకి తీసుకెళ్లారు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు కదా ఏమైంది ఏం తెలిసినా ప్రైమ్ ఆఫీస్ అని చెప్పారు బెయిల్ ఇచ్చిన గౌరవ జడ్జి గారు ఏ సాక్ష్యాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేయలేకపోయారని చెప్పారు ఇంకా కేసు ఉందా ఇటువంటి కేసులే కదా అన్నీ కూడా లిక్కర్ కేసు ఉంది ప్రివిలేజ్ ఫీజు మాఫీ చేసే విధాన నిర్ణయాన్ని మీరు ఎలా తప్పుపడతారు అసలు ఈ సిస్టమ్ని ఫైల్ మూవ్ చేసింది ఎవరు ఫైల్ మూవ్ చేసింది మీకు ఈనాడు సలహాదారుడిగా ఉన్న అజయ్ కల్లం గారే కదా అజయ్ కల్లం రెడ్డి గారే కదా ఫైల్ మూవ్ చేసింది దిస్ ఈస్ ది బెస్ట్ సిస్టమ్ ది గవర్నమెంట్ హ్యాస్ టు గో లైక్ దిస్ గో బై దిస్ అని వ్రాసింది అజయ్ కళ్యాణరెడ్డి గారు కదా మరి ఆయన ముట్టాయి కాకుండా చంద్రబాబు గారు ఏత్రి ఎట్లా అవుతారండి అంటే మీ అభూత కల్పన మీ తప్పుడు దర్యాప్తు ఏదో రకంగా టార్గెట్ చంద్రబాబు నా టార్గెట్ చంద్రబాబు మీరు ఎవరు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేస్తారో వాళ్ళకి రివార్డు ఇస్తా వాళ్ళకి అవార్డు ఇస్తా వాళ్ళకి మెడల్స్ ఇస్తానని బహిరంగంగా చెబుతున్నారట నిజమా ముఖ్యమంత్రి గారు మరి అజయ్ కల్లం గారు అజయ్ కల్లం గారు ఏత్రి అవ్వాలి ఒకవేళ యథావాత ఏదన్నా జరిగితే లాస్ట్లో చంద్రబాబు గారి పేరు రావాలి నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే కానీ తప్పు చేసే మనిషి కాదే ఆయన ఎప్పుడు తప్పు చేయడే ఆయన ఎలా ముద్దాయికి పెడతారని చెప్పి నేను అడుగుతున్నా మీ టార్గెట్ కోసం మీరు ఏదో రకంగా ఏదో రకంగా చంద్రబాబు గారిని సాధించాలి ఆయన బెయిల్ మీద బయటకు వస్తే మీకేదో ఏమైనా చీమలు పాకినట్లుగా ఉన్నాయి చలి చీమలు మీ ఒంటి మీద పాకినట్లుగా ఉన్నాయి కదా ముఖ్యమంత్రి గారు కానీ చట్టాలు చట్టాలను మోసం చేయలేరు మీరు అధికారుల మీద జుల్లం ప్రవర్తించవచ్చు మీరు అధికారులను ఒత్తిడి తీసుకురావచ్చు కొంతమంది మీకు చెంచా అధికారులు ఉండొచ్చు మీకు చెంచాగిరి చేసే అధికారులు ఉండొచ్చు కానీ న్యాయస్థానాలని మీరు ఆట్టే మభ్యపెట్టలేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అంటున్నాను నేను స్కిల్ డెవలప్మెంట్లో 3,000 కోట్లు అన్నారు తర్వాత 300 కోట్లు అన్నారు చివరికి 27 కోట్లు అన్నారు తర్వాత మీ పార్టీ ఆఫీస్కి వచ్చిన డబ్బుల సంగతి చెప్పమన్నారు ఎంత అభాసపాలైంది ఆ కేసు చంద్రబాబు గారు నో ప్రైమ్ ఆఫీస్ కేసు అన్నారు బెయిల్ మీద వచ్చారు మీ ఆగడాలు మార్చుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎన్న రింగ్ రోడ్డు కేసు అంటారు వాళ్ళు రోడ్డే లేదు అక్కడ ఒక ఎకరా కూడా దీని మీద మేము తీసుకోలేదంటున్నారు ఇక వేర్ ఇస్ ది కేస్ కేసు ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నా ఈ రకంగా అన్ని తప్పుడు కేసులు పెట్టి తప్పుడు విధానాలు పెట్టి
చంద్రబాబు నాయుడు గారిని సాధించాలని చూడటం ఎంతవరకు సబబు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పినారు. అసలు వేర్ ఈజ్ అవర్ ఏజీ అడ్వకేట్ జనరల్? మీ అడ్వకేట్ జనరల్ ఎక్కడా? ఆయన ఎందుకు ప్రముఖంగా కనపడలేదు? ఆయన కదా ప్రముఖంగా కనపడాలి ప్రభుత్వ న్యాయ విషయాల్లో. ఆయన ఎక్కడా? మీ తప్పుడు కేసుల విధానానికి ఆయన తల వంచలేదు, అందుకని ఆయన పక్కన పెట్టారు. ఈ చంద్రబాబు గారిని టార్గెట్ చేసే విధానంలో ఆయన మీకు తల వగ్గలేదు, అందుకే ఏజీ శ్రీరామును పక్కన పెట్టారు. ఈ దొంగ సాక్ష్యాలు సృష్టించి తయారు చేస్తున్న ఈ సంజయ్ అనే సిఐడి చీఫ్ తయారు చేస్తున్న ఈ దొంగ కేసులు ఏజీ శ్రీరామ్ ఒప్పుకోవట్లేదు, అందుకని ఆయన పక్కన పెట్టారు. అవును కదా? లేకపోతే హూ ఇస్ దిస్ మ్యాన్? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏమిటి? అతను ఏమిటి? అతను లీగల్ శాంక్టిటీ ఏమిటి? అసలు లీగల్ ఎక్స్పీరియన్స్ ఏమిటి అతను? అది మీరు చెప్పినట్టు వింటాడు కనుక, మీ తాబేదారు కనుక, మీరు ఏది చేయమంటే అది చేస్తాడు కనుక. ఈ తప్పుడు కేసులు ఏదైతే చంద్రబాబు టార్గెట్ చంద్రబాబు మీ విధానం ఉందో, మీ ఆలోచన ఉందో, ఆలోచనను తూచా తప్పకుండా పాటించే ఒక వ్యక్తి దొరికాడు కనుక అతను ఏజీగా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పోస్ట్ క్రియేట్ చేసి పెట్టి అసలు ఏజీ శ్రీరాముని పక్కన పెట్టి ఇతనితో పనులు చేయిస్తుంది. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని అడుగుతున్నా. మీరు అధికారులను బెదిరిస్తుంది నిజం కాదా? అధికారులను భయపడుతుంది నిజం కాదా? సాక్ష్యాలు తెచ్చిన వాళ్ళకి రివార్డులు ఇస్తానని చెబుతుంది నిజం కాదా? రాత్రి ఇటువంటి కేసులు ఎలా వస్తాయండి? ఏ సాక్ష్యాలకు నాకు తెలిసి ఏ పోలీస్ ఆఫీసర్ పెట్టడండి? అందులో ఇటువంటి పొలిటీషియన్స్ మీద, ముఖ్యమంత్రులు కానీ పెద్ద పెద్ద హోదాల్లో చేసిన వాళ్ళ మీద సఫిషియంట్ ఎవిడెన్స్, బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ఎవిడెన్స్ ఉంటే తప్ప కేసులు పెట్టరు. తూతూ మంత్రంగా పనికిరాని కేసులు పెడుతున్నారంటే మీకు భయపడి, లేకుంటే మీరు ఇస్తాన్న అవార్డ్స్కి రివార్డ్స్కి లాలూచి పడి, మీ టార్గెట్ చంద్రబాబు రీచ్ అవటం కోసం వీళ్ళు తిప్పలు పడుతున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రవర్తన చూశారు బ్రదర్స్? అధికారులు ఎవరికి దెబ్బ తగలకూడదట, ఒక చంద్రబాబుకే తగలాలట. అధికారులు ఎవరిని అరెస్ట్ చేయకూడదట, అధికారులు ఎవరిని ముద్దాయికి పెట్టకూడదట, ఒక చంద్రబాబునే పెట్ట టార్గెట్ చంద్రబాబు. ఆయన టార్గెట్ చంద్రబాబు నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? చంద్రబాబు గారు అంటే ఎందుకు మీకంత కక్ష వ్యక్తిగతంగా? చంద్రబాబు గారి మీద ఎందుకు మీకంత అసూయ? చంద్రబాబు గారి మీద ఎందుకు మీకంత ద్వేషం? ఎందుకంతగా వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారు? ఇది సరైనది కాదు. రాజకీయంగా ఫైట్ చేయండి. మీదొక రాజకీయ పార్టీ, మాదొక రాజకీయ పార్టీ, ప్రజలు మెచ్చిన వాళ్ళు ఎంపిక అవుతారు, ప్రజలు మెచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తారు. అంతేకాని ఈ తప్పుడు కేసులు, దొంగ కేసులు సరైనది కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాధనాన్ని, ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ అండి, ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ వ్యక్తిగత కక్ష కోసం, ఈ టార్గెట్ చంద్రబాబు ఈ కక్ష తీర్చుకోవటం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఈ కోర్టులో అపీల్స్ అని, హైకోర్టులో అపీల్స్ అని, సుప్రీంకోర్టులో అపీల్స్ అని, లక్షలాది రూపాయలు ఫీజు తీసుకునే అడ్వకేట్స్ని పెట్టుకొని వాళ్ళకి ప్రజాధనాన్ని దోచిపెడుతూ ఉన్నారు మీరు. మీకు తెలుసు, దేర్ ఇస్ నో మెటీరియల్ సఫిషియంట్ మెటీరియల్ టూ గో అగైన్స్ట్ చంద్రబాబు. చంద్రబాబు గారి మీద వెళ్ళటానికి ఎవిడెన్స్ లేదని మీకు తెలుసు, అయినా కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. దీనికి మీరు శిక్షపాత్రులని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఈ విధానం సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా టార్గెట్ చంద్రబాబు అనేది వదిలి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మీకు మిగిలిన ఈ మూడు నాలుగు నెలలైనా కష్టపడండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, తప్పుడు కేసులు పెట్టద్దు,
దొంగ కేసులు పెట్టొద్దు, దొంగ సాక్ష్యాలు పెట్టొద్దు అని చెప్పి కూడా తెలియజేస్తూ, అధికారులారా మీ అందరికీ చిన్న సలహా అనుకుంటారా, హెచ్చరిక అనుకుంటారా, వార్నింగ్ అనుకుంటారా, మీ ఇష్టం. తప్పుడు దర్యాప్తులు చేయకండి, పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్స్ చేయొద్దు, దొంగ కేసులు పెట్టొద్దు, తప్పుడు కేసులు పెట్టొద్దు, సాక్ష్యాలు సృష్టించవద్దు. ఐ రిపీట్, సాక్ష్యాలు సృష్టించవద్దు. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ చంద్రబాబుకు మీరు ఒత్తాసు పలకొద్దు. చట్టబద్ధంగా, ధైర్యంగా, న్యాయబద్ధంగా చట్ట పరిధిలో దర్యాప్తులు చేయండి అని చెప్పి తెలియజేస్తూ, చట్ట పరిధిని దాటిన అధికారి ఎవరు